మంది ఐటీ గ్రూపులు పెట్టుకొని 30 కోట్ల నెలకు ఖర్చు పెడుతూ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మంచులు కొట్టించేస్తున్నారు. ఏది అని సర్వే ఇతర సర్వేలు ఎన్ని కొట్టినా 64-32, లేదంటే రియల్గా చెప్పాలంటే 82-14 కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. 14 మంది, 82 మంది నన్ను కోరుకుంటున్నారు తెలంగాణలో. 4 మాకు తెలీదు అంటున్నారు. మా సర్వేలు కాదు, ఇది మీ సర్వేలు. ఇంకా అనేక సర్వేలు జరిగాయి, 7 సర్వేలు. అందుకనే ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్తో కుమ్మక్కై మొన్నటి వరకు 8 సంవత్సరాలు బీజేపీకి బి పార్టీగా ఉంటూ అన్ని బిల్లులు ఆమోదిస్తూ ఇప్పుడు తెలంగాణ వీరులను, అమరవీరులను కావాల్సింది ఏదైతే అది నేను చేసి చూపిస్తానని ఆయన తెలుసు. ఇల్లు లేని వారికి ఇల్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, పెన్షన్ లేని వారికి పెన్షన్. ఒక తల్లికి అయితే రాజ్యసభ సీటే ఫ్రీగా ఇచ్చారు కపిల్ సిబ్బల్ గారికి, అఖిలేష్ ద్వారా ఇప్పించినట్టు, స్టాలిన్ ద్వారా ఇంకొక ఆయనకి ఇప్పించి 1 రూపాయి తీసుకోకుండా. బాధ ఏంటంటే ఆవిడ 40 కోట్లు క్యాష్ అడిగింది రాజ్యసభ సీటుతో పాటు. ఈ 12,000 అమరవీరుల్లో ఒకరు, ఏం చెప్తే బాధపడుతుంది చెప్పండి. ఇలా రేపు మేము 4 గంటలకు ఇదే హాల్లో బయట మరలా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చాలా మంచి ఇంపార్టెంట్ న్యూస్ రేపు ఉంది. దయచేసి మీడియా మిత్రులు ఒక 4:05 నుండి 4:15 వరకు మీరు లైవ్ ఇవ్వండి. కనీసం 10 నిమిషాలు ఈ తెలంగాణను బాగు చేయడానికి నాకున్న ప్లాన్ నేను మీకు రివీల్ చేస్తాను. అమరవీరులు రాకుండా గ్రామ గ్రామాల్లో మా మీద దాడులు చేయించి మా వాళ్ళు వెళ్తుంటే సిస్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు వెళ్ళారు, ఆయన వెళ్ళారు, దాసిగారు వెళ్ళారు. ఈ అమరవీరులు కలిసి తీసుకొద్దామని, ఎందుకంటే వారు పేరు వినిపించుకుంటా కేసీఆర్ కుటుంబం చేసేసారు. ఎందుకంటే ఆయన చేర్చాడు తెలంగాణ, అమరవీరులు కాదా, శ్రీకాంతాచార్యులు కాదా, ఆయన ఏమైనా ప్రాణం పెట్టారా, బలిదానం అయ్యారా ఆయన కుటుంబ సభ్యులు ఒక్కరేనా? అందుకనే రేపు నేను అమరవీరులతో మీటింగ్ పెడుతుంటే వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పంపించేసి ఒక్క కుటుంబాన్ని కూడా ఇక్కడ రాకుండా ప్లాన్ చేశారు. పర్వాలేదు, ఎంత మిమ్మల్ని రానివరో, నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధం. మీ జీవితాలు బాగుపడినంత వరకు మీ బిడ్డల విగ్రహాలు, మీ బిడ్డల విగ్రహ స్టాట్యూలు చేసినంత వరకు, మీకు 2 బెడ్రూమ్లు లేదా 4 బెడ్రూమ్లు ఫ్లాట్ ఇచ్చినంత వరకు, మీ 12 మంది అమరవీరుల పేర్లు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 100 కోట్ల ప్రపంచ ప్రజలకు తెలిసినంత వరకు నేను మీ అన్నగా, నేను మీ బిడ్డగా, మీ పిల్లల కొరకు నేను మీ దైవజనుడిగా నేను పోరాడతా. మీరు నాకేమీ ఇవ్వాల్సిన లేదు. ఇక్కడికి వస్తే, రాగలిగితే రండి. సిరిసిల్ల నుంచి తప్పించుకొని 38 రైతులు ఒక రోజంతా కష్టపడి ఏ విధంగా ఒకరు ఇద్దరు మోటార్ సైకిల్ బయటకు వచ్చి ఇంకా దూరం వచ్చి 24 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. ఎందుకంటే సిరిసిల్ల నుంచి రాకుండా అడ్డేశారు అన్ని దారుల్లో. మీ మీడియా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఏంటా భయం, ఏంటి దారులు, ఏంటి అవినీతి, ఏంటి అన్యాయం కేసీఆర్ కేటీఆర్, ఏంటిది నీ పాపం పండి. దేవుని దృష్టిలో మినే టికే ఉపాసన్ మిమ్మల్ని త్రాచులో సోచగా మీరు తక్కువగా కనబడితే మార్పు చెందితే బాగుంటారు. లేదా తెలంగాణ ప్రజలు శ్రీలంక 5 కుటుంబ సభ్యుల్ని ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు తరిమి కొట్టినట్టు, అకాలిదళ 5 కుటుంబ సభ్యుల్ని చిత్తుగా ఓడించినట్టు త్వరలో మిమ్మల్ని ఓడిస్తున్నారు. అందుకనే నేను పిలుపునిస్తున్నాను, మీ ఊర్లో, మీ గ్రామాల్లో, ఆంధ్ర తెలంగాణలో మీటింగ్లు పెట్టుకుందాం, హాల్లో మీటింగ్లు పెడదాం. ప్రతి జిల్లాకి,
తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు, ఆంధ్రాలో ఉన్న 26 జిల్లాలకు నేను వస్తున్నా. ఎప్పటి నుంచి జూన్ 8 నుండి వస్తున్నా. ఈరోజు జూన్ 1, ఒక్కొక్క వారం రోజుల్లో ఆపలేదు. చూసారా, ఇస్త్రీ చేతిలో పాట ఉంది, ఎవరు ఆపలేరయ్యా, నిన్నెవరు ఆపలేరయ్యా. దేవుడు పంపగా వచ్చిన వ్యక్తి ఆ పాట మీ త్వరలో రిలీజ్ చేస్తారు. నా తెలంగాణ బిడ్డలు, నా తెలుగు బిడ్డలు, రాత్రంతా 3 గంటల వరకు మీటింగ్ అయింది. 2:30 వరకు, 3 నుండి అమెరికన్ కాల్స్, 6:30-7 వరకు. ఎంత సపోర్ట్ చేస్తున్నారు అందరూ, విదేశీయులు ఉన్నారు. 001-310-634-5084 కి వాట్సాప్ గ్రూప్లు పెట్టేశారు. ప్రజాశాంతి పార్టీ ఎన్ఆర్ఐ గ్రూప్ 108 మంది ఒక గ్రూప్లో చేరిపోయి, మేమందరం మిలియనేర్లు సార్, మేము సాయం చేస్తాం. నేను అన్నారు, మీరు సాయం చేస్తే మంచిది, చేయకపోయినా మంచిదే, మీకున్న ప్రేమను బట్టి. నా హృదయపూర్వక వందన మీడియా మిత్రులారా, దేవుడు మీకు న్యాయం చేస్తాడు. మీడియా ఓనర్స్, దేవుడు మీకు న్యాయం చేస్తాడు. కేసీఆర్ లాగా మిమ్మల్ని తిట్టి మీ తోర తీస్తా, ఇది తీస్తా, ఆ భాష నాకు రాదు, జడిపించి ఫ్రంట్ పేజ్ న్యూస్లో వేయించుకున్నాడు ఆయన. ఈనాడు పేపర్, జ్యోతి పేపర్, అనేక పేపర్ల పేర్లు చెప్పి మరి మేమని చెయ్యం. మీకు నీతి నిజాయితీగా మీరు అన్నట్లు మాకు కవరేజ్ ఇస్తున్నందుకు వందనాలు. ఇంకా పెంచండి కవరేజ్. ఎందుకు అంటే మనం దేశం కొరకు పోరాడతాం. లక్షల మంది జాయిన్ అయిపోయారు ఇప్పటికే, వేరు కాదు. 100,000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు జాయిన్ అయిపోతున్నారు మీరు చూస్తున్నారు. కానీ వారిని ఇంటర్వ్యూ మీరు చేయాలి, వారిని మీతో మాట్లాడాలి. జూన్ 8 నుంచి నేను ఫీల్డ్లో ఉండేటప్పుడు మాకు స్పోక్స్ పర్సన్గా ఉన్నవారు తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్లో 2, డిస్ట్రిక్ట్స్లో దాదాపు 12 మంది ఈ డిస్ట్రిక్ట్స్, వారిని మీరు ఇంటర్వ్యూ చేయాలి. ఈ డాక్టర్స్, ఇంజనీర్, ఆమ్ ఆద్మీ పార్టీలో 100 మంది చేస్తే పెద్ద న్యూస్ అయిపోయింది. మనకి 1,000 మంది చేస్తున్నారు. చిన్న సర్వెంట్లా పనిచేస్తున్న మీరు చూసిన డాక్టర్ జేమ్స్, మెడికల్ డాక్టర్, ఇలాంటి వారు 100 చేరిపోయారు. ఇక్కడ ఒక వర్కర్లా పనిచేస్తారు, 1 రూపాయి ఒక్కొక్కటి. అసోసియేటెడ్ ప్రొఫెసర్స్, లీడర్స్, ఇండస్ట్రియలిస్ట్, ఫ్రెష్ క్యాండిడేట్స్, ఎవరికో 1 కోటి రూపాయలు ఇచ్చి ఎక్స్ఎంఎల్ఏ చేరాడంటే అది న్యూస్. రేవంత్ రెడ్డి గారు పార్టీలో, రేవంత్ రెడ్డి ఎవరు చేరినప్పటికీ సోనియా గాంధీ మార్పు చెందినంత వరకు, దేశ ద్రోహి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినంత వరకు రాహుల్ గాంధీయే, ప్రియాంక గాంధీయే బాగుపడరు. ఇవాళ ఉదయమే మాట్లాడారు వాళ్ళ అడ్వైజర్తో, పల్లెటికే శర్మ గారితో 7 మీటింగ్లు పెట్టారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. మార్పు రండి, మార్పు చెందండి అని. అందుకే మీరందరూ చక్కగా ఈ మార్పును కోరుకుంటున్నారు, జాయిన్ అవుతున్నారు. అసలు కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నా, ఇది కూడా మీరు మీడియా మిత్రులు తీసుకోండి, కొంచెం చదువుదాం అని మీ అర్థమయ్యే భాషలో 2-3 పాయింట్స్ చదివి వినిపిస్తాను. నేను హృదయంలో నుంచి చెప్తాను, ఇప్పుడు చదవను. తెలంగాణ అమరవీరులారా, మీ త్యాగం ఎనటికి వృధా కానివ్వను. మీ త్యాగం ఈ దొంగల పాలు కానివ్వను, కానివ్వను, కానివ్వను. దానికోసం నేను ఎంతైనా తెగిస్తాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ద్రోహులతో కొట్లాడతా. నా తెలంగాణ అభివృద్ధి కోసం అవసరమైతే కొంగల పురుగునైనా ముద్దు పెట్టుకుంటా. తెలంగాణ కోసం నేను ఎంతకైనా తెగిస్తా, బరాబర్ కొట్లాడతా. కాబట్ట చంద్రబాబును కాదు పారిపోవాలి. ఆపుతున్న కొలది మీ ఇంటికి వచ్చేస్తా. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు గమనించండి, నేను చెప్తుంది నగ్న సత్యం, 100కి 100 పాలు సత్యం. ఈ పార్టీలో, ఆ పార్టీలో జంపులు చేయకండి. సెప్టెంబర్ 25 వరకు అలా ఆగండి. ఏం జరుగుతుందో మీరు చూడండి. ఆ తర్వాత ఇంకా మనకి టైం ఉంది ఎలక్షన్స్. జాయిన్ అవుదాం అన్నవారు, మీలో కూడా మంచివారు ఉన్నారు కనుక వీళ్ళైతే త్వరగా జాయిన్ అవ్వండి. పరిగీసి రోడ్డు మీదకి వచ్చి అవసరమైతే
సిరిసిల్లలో నా మీద దాడి చేసినట్టు దాడులకైనా గురవు. అవసరమైతే కొట్లాడు, దమ్ముంటే రండి. జూన్ 8 నుండి ఆపండి తెలంగాణ ద్రోహులారా, కబడ్డా నీకు మీ ఆటలు సాగు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల పెద్ద దిక్కుగా నేను వస్తున్నా, వాళ్ళ అన్నను వస్తున్నా. వాళ్ళకు ఎవరు లేరనుకోవద్దు, వాళ్ళ కుటుంబ పెద్దని నేనే వస్తున్నా. మీ ఆటలు ఇక చెలవు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగితే ఇంతవరకు అందరూ ఊరుకున్నారు, నేను ఊరుకోను. మీరు లక్షల కోట్లు కూడబెట్టుకుంటూ పదవులు అధికారాలు అనుభవిస్తూ వాళ్ళకు ఇళ్ళలే, కనీసం ఇల్లేనే ఇవ్వలేకు చిల్లర దానంగా విసురుతున్నారు. దాన్నే గొప్పగా చెప్పుకుంటున్నారు. సిగ్గు లేకుండా ఇకపై మీ ఆటలు సాగు. మీరు మీరు మాట్లాడుతుంటే కొంతమంది ఇంకా 15 మంది మోసపోతున్నారు నోటికి. అప్పా అప్పా అప్పా, మేము దేశంలోనే ఈ కేసీఆర్ మాట మీరు వినండి. ఢిల్లీలో కేజ్రీవాల్ ఉంటుండగా ఆ కుమారస్వామి గట్టిగా బుద్ధి చెప్పా, కుమారస్వామి నీకెంత ఇచ్చారా, నీకు బుద్ధి లేదా అని. ఎందుకంటే దేవుగారు గారు కూడా మా 18 పార్టీలు ఎలా ఇస్తున్నారు కదా. He just wanted to visit us. I don't think he can even form government in Telangana in the next election. అని మెల్లిగా దేవగౌడ్ గారు మాట్లాడారు. ఎందుకంటే నా నా అంబాసిడర్, 30 సంవత్సరాల నుంచి నా పరిచయం, నాతో ప్రపంచం అంతా తిరిగిన ఆయన. అర్జెంటీనా నుంచి అమెరికా వరకు, ఆఫ్రికా నుంచి ఆయన మాటలు మీరు వినండి.